వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రభుత్వంలో భాగస్వాములైతే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓతమే వీళ్ళిద్దరికీ నష్టం కూడా ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ ఓట్ బ్యాంకే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపుకి మ్యాక్సిమం అతి తక్కువ చూశారు పది శాతం కూడా చూడలేదు దాని ఇంపాక్టే క్రిందటిసారి ఒకటిన్నర శాతంతోనే ఓడిపోయింది ఈసారి పది శాతం గ్యాప్తో గెలుచుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుక వాళ్ళతో కలిసిపోతే కనీసం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటే ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఓట్ బ్యాంకు అటుకి డైవర్ట్ అవుతుంది రెండో పక్కన అప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీతో విభేదించి బయటకు వచ్చేయచ్చు ఎందుకంటే ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం రానున్న నాలుగు ఏళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి ఇట్లా చేస్తారని చెప్పేసి అది బయటికి వెళ్ళచ్చు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవచ్చు అప్పుడు ఎందుకంటే అప్పుడు పొత్తు పెట్టుకున్న ప్రజలు తప్పుబట్టరు గ్రౌండ్ లెవెల్లోనూ తప్పుబట్టరు అప్పుడు ఆటోమేటిక్గా ఏది ఇక్కడ వైసీపీని తట్టుకోవడం కోసం చేశారు అన్నటువంటి కాన్సెప్ట్ అవుతుంది అది అప్పుడు మళ్ళీ కాపు సామాజిక వర్గం కూడా అప్పుడు సాలిడ్ అయ్యి అది పక్కకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు మళ్ళీ అక్కడ కమ్మ కాపు ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో డివిజను ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు మొన్న ఎట్లయితే యాభై నలభై వచ్చిందో అదే తరహాలో ఇటుపక్కకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇటు తెలుగుదేశం పార్టీకి పూర్తి ఫెచ్చింగ్ అవుతుంది ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ ఎదుగుదల అయిపోయినట్టు ఇక ఇవాళ తెలుగుదేశంతో వైసీపీతో పొత్తు పెట్టుకోకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రతిపక్ష పాత్ర కనుక భారతీయ జనతా పార్టీ రానున్న మూడున్నరేళ్ళు కంటిన్యూ చేయగలిగితే ఆ ఇష్యూనే డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒక వాదన వినబడుతోంది కాబట్టి ఏం జరుగుద్దో చూద్దాం